ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. 2019లో ఆయన ఎంపీగా విజయనగరం. అదేవిధంగా అక్కడ కంటే అందరూ కూడా సుమారు 12 మంది మహిళలు అక్కడ డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఒక మహిళా సమస్య కూడా మన అసోసియేషన్ దృష్టికి వచ్చింది. ఒక లేడీకి భార్య ఉండగానే హస్బెండ్ రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. మన అసోసియేషన్ దృష్టికి రావడం జరిగింది. మేమందరం వెంటనే మన రాష్ట్ర హోంమంత్రి, మన జిల్లా సోదరి తారేసి వనిత గారి దృష్టికి తీసుకెళ్ళడం, మాతో మాట్లాడుతూనే మేడం గారు వితిన్ 10 నిమిషాల్లో బాధ్యత ఎక్కడైతే నిందితుడు ఉన్నాడో అక్కడే అరెస్ట్ చేయించడం జరిగింది. మన అసోసియేషన్ ద్వారా ఆ రోజు మేడం గారిని అక్కడ ఘనంగా మనం సన్మానించడం కూడా జరిగింది. ఇది జరిగి ఒక చోట మేడం గారు హోమ్ మినిస్టర్గా జరిగింది కార్యక్రమం. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఫిబ్రవరిలో మన రాష్ట్ర సమావేశం కాకినాడ కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా మన మహిళా సోదరి చైర్పర్సన్ కమిషన్ ఇవాళ మహిళలు ముందుకొచ్చి వేదికలు ఎక్కి ఇవాళ సవాళ్ళు ఎదుర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం నాలెడ్జీని ఇంత ఇంప్రూవ్మెంట్ చేసుకోగలం. నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఇక్కడికి ఎక్సెట్రా ఈ స్టేజ్ కింద ఆశీర్వదై ఉన్నారు. ఇవాళ ఈ స్టేజ్ పై ఉన్నామని మేమైతే గొప్పవాళ్ళమని కాదు, మీరు అక్కడ కూర్చున్నారని సింహాన్ని కాదు, మనమంతా ఒకటే. మనమంతా సమాచార హక్కు సంఘం కుటుంబ సభ్యులం. కాబట్టి మీరందరూ వేరే రకంగా భావించుకోకుండా ఈ సంఘానికి అన్ని విధాల మనం చేసే కార్యక్రమాన్ని ప్రతి ప్రజాస్వామ్యంలో బలవుతున్న ప్రతి పేదవారికి అందాలని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ముఖ్యంగా నేను ఒక చిన్న విషయం మీతో పంచుకోదలుచుకున్నాను. ఒక మేజర్ ఇష్యూలో ఒక కోర్టులో ఎవిడెన్స్ చేసే టైంలో వాళ్ళు మేము ఆస్తి అంతా అమ్మేశామండి, మా దగ్గర ఆస్తి లేదు, ఆ అమ్మాయికి ఇవ్వడానికి ఏమీ లేదు అని చెప్పి ఒక మానిపరేట్ చేసి ఆ అమ్మాయికి ఏమి ఇవ్వకుండా కారణం ఇంట్లోకి గెట్ చేసే పరిస్థితి ఒక కుర్రాడి హ్యాపీగా ఎస్ఐ గారు కూడా కూర్చోబెట్టుకున్నారు. బాధితురాలు మాత్రం ఓ నేరస్తుల అమ్మాయి బలం కూర్చోబెట్టారు. అమ్మాయి ఎక్కడ చదువుతుంది సో మళ్ళీ రెండో సార్ పెట్టుకోవడం జరిగింది. అమ్మాయి మేము వెళ్ళి ఆయన దృష్టిలో పెట్టాము, ఎస్ఐ గారి దృష్టిలో పెట్టాము. తండ్రి వచ్చి ఎస్ఐ గారి దగ్గర వస్తే ఆయన ఒక్కటే మాట్లాడాడు, ఇంతకు ముందు ఈ గోత్రం ఎవరితో వెళ్ళిందో చెప్పు, నేను దాన్ని తీసుకొస్తానని చెప్పాను. ఇదే మాట ఈ గోత్రం ఇంతకుముందు ఎవరితో వెళ్ళిందో చెప్పినా నేను తీసుకొస్తాను. సో 13 రోజులు మేము ఆయనతో ఫైట్ చేసి ఎస్ఐ గారితో ఫైట్ చేసి ఆయన సొంత ఖర్చుతో హైదరాబాద్ నుంచి ఆయనే తీసుకొచ్చి ఆఫీస్కి వెళ్ళాడు. మళ్ళీ ఇదే
ఇక్కడ యాక్చువల్గా పార్టీకి సంబంధించిన మాట్లాడకూడదు. మన తెలుగుదేశం సీనియర్ పార్టీ అధికారు నరసాపురం మేడం గారికి రిలేషన్ అమ్మాయి. మేడం గారు డిప్యూటీ తహసీల్దార్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ఐ గారి మీద నమ్మకం లేకుండా ఎస్ఐ గారు ఆయన ఏం చెప్పారంటే తహసీల్దార్ గారు రాత్రి 10:30 దాటిన తర్వాత పోలీస్ స్టేషన్లో మొగాడు ఉంచడానికి ఒప్పుకో మేడం గారు నాకు ఒక నేర్చి పరిచయము ఫోన్ చేసి నాయన గారు మిమ్మల్ని ఇందులో జాయిన్ చేసేస్తానని అని అన్నారు. అసలు ఏంటో నాకు తెలియదు. అసలు జాయిన్ చేశాను కానీ చేసి నడిస్తాను అన్న తర్వాత ప్రతిరోజు వాట్సాప్ చూస్తాను అని దీని గురించి నాకు ఒక అనుమానం వచ్చింది. నేను ఒక రిటైర్డ్ ఎస్ఐ గారు అమ్మాయిని. నేను నన్ను మా నాన్నగారు ఎస్ఐ గారు చేద్దామని ఫస్ట్ నుంచి కోరిక. నేను ఎప్పుడు న్యాయానికి కట్టుబడి ఉంటాను. అన్యాయానికి ఎప్పుడు నేను వెళ్ళేదాన్ని కాదు. ఈ ఇందులో జాయిన్ అయిన తర్వాత అన్ని చూసిన తర్వాత ఈ దీంట్లో మన దగ్గరికి ఎవరు వచ్చినా తమ మన భేదం లేకోకుండా వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారంటే న్యాయం జరుగుతుందని వస్తారు. ఆ న్యాయం జరుగుతుందని వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా న్యాయం చేయగలిగి మన వంతు మన బాధ్యత మనం చేయాలి. అంతేగాని వాళ్ళు ఎవరో రికమెండేషన్ చేశారు వాళ్ళు మనోళ్ళని చెప్పి చేయకోకుండా ఖచ్చితంగా ఉంటేనే ఇందులో జాయిన్ అవ్వాలి. లేకపోతే జాయిన్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యవస్థ చూస్తుంటే ఒక పొలిటికల్లో చూడండి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో చూడండి, డబ్బులో ఉండాలి లేకపోతే ఫలప్రదంగా ఉండాలి. ఫలాంటి న్యాయం జరుగుతుంది. అక్కడ న్యాయం జరగక ఇది సంఘం చాలా భయంకరమైన సంఘం అని సహా చెప్పారు. మనం కూడా అలాగే ఉండాలి. మనకి చూస్తే ఒక్క రెండు మూడు నిమిషాలు నేను మాట్లాడుతాను తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాను ప్లీజ్. మేడపాటి కృష్ణకుమారి గారు ప్రతినిధిగా పనిచేసి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి సోదరి కాబట్టి ఆవిడ
కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. మీ ఇద్దరు ఆధారం